الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة العالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى المسلمين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. فقل جاء الحق وزهق الباطل إن الباطل كان زهوقا. భక్షణ విద్యను గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అందులో ప్రథమంగా ప్రభు మొహమ్మద్ అల్లాహు అలైహి వసల్లం దాదాపు 10 సంవత్సరాల తర్వాత అది ఎనిమిది సంవత్సరాల తర్వాత ప్రభు అల్లాహు ఒక విశేషంగా మక్కాలో ప్రవేశించారు. ప్రవేశించిన తీరు ఎలాంటిదంటే చరిత్రలో మనకు వినయంతో ఎంతగా వంగిపోయి ఉన్నారు అంటే మంచి మూపు ఆడికి ఆయన ముందు చదువుతుంది. అదే ఒక విజేత ఒక పట్టణంలో కానీ ఒక దేశంలో కానీ ప్రవేశిస్తున్నాడు అంటే భారతానికి ప్రవేశిస్తారు, అహంకారంతో ప్రవేశిస్తారు, టీవీని ప్రదర్శిస్తూ ప్రవేశిస్తారు. ఆ సమయంలో కనబరిచిన యొక్క అనసువా విలేనది ప్రపంచ చరిత్రలోని అధ్యక్ష కనబడదు. ఈ సమయంలో కూడా అటువంటి సంఘటన కేవలం మహాప్రభుత్వం ఎలా వచ్చిన వారికి సంబంధించిన విషయం అంటే 10 సంవత్సరాల తర్వాత విదేశ మక్కాలో ప్రవేశించిన ప్రభుత్వం ఎలా వచ్చిన వారు అక్కడ కేవలం అనుచిత వ్యాఖ్య చేశాడు. ఈ రోజు జాపనల దినమని అనుచిత వ్యాఖ్య చేస్తే ఆ పదవి నుండి అతను ఏం చేశారు? ఈ రోజు యోమలు శాసన కారుణ్య దినాన్ని ప్రకటించడమే కాకుండా చెప్పిన ఆ మాటను ఆయన పదవులను పాటించడం ప్రభుత్వం ప్రజల్ని అక్కడ నాయకుడు ఒక దేశంలో విజయత ప్రవేశించారంటే ముందు ఎవరు నిలబడతారు, అక్కడ నాయకులు నిలబడతారు, పేరు నిలబడతారు, వారిని అవమాన పత్రికని అతను మొదల ఎందుకు వీరు వ్యతిరేకంగా నన్ను నాకు వ్యతిరేకంగా పోరాడారంటే ఇటువంటి వ్యక్తుల యొక్క ప్రోత్సవంతో పోరాడారన్న ఉద్దేశం ముందు ప్రతి పాలన తీసుకుంటారు. ఆ నాయకులకు ప్రాణభిక్ష పెట్టడమే కాకుండా వారి ఇళ్లలో ఎవరైతే తలదాచుకుంటారో అటువంటి వ్యక్తులు కూడా ప్రాణభిక్ష పెట్టడానికి చరిత్రలోనే ఇంకా అధ్యాయానికి తర్వాత కోసం మనం కలుపుకుంటే 23 సంవత్సరాల తర్వాత 23 అంటే ఎనిమిదో సంవత్సరం ప్రవేశించారు. 23 అంటే కూడా 21 లేదంటే 20 సంవత్సరాల తర్వాత మనం పెట్టుకోవచ్చు. 20 సంవత్సరాల పూర్తి 20 సంవత్సరాల తర్వాత కోసం మమ్మల్ని లాభరిస్తాను తను తన జాతి ముందు ఆయన ప్రవేశపెట్టుకున్నారు. మీరు నా గురించి ఏదైతే అభిప్రాయం కలిగి ఉన్నారు ఎందుకంటే నీ ఉంది నేను దూరమై దాదాపు 8 సంవత్సరాలు అయితే నీ అభిప్రాయం మారి ఉండదు. కనుక మీరు నా పట్ల ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నారంటే జాతి మొత్తం ఇచ్చిన సాక్షి మీరు పది భావులు మీ వల్ల నేను సత్ప్రవర్తన ఆశిస్తున్నామని మౌలిక అని ప్రకటించిన మాటలు మనం గమనించినట్లయితే యూసుఫ్ అలై ఇస్లాం ఎలాగైతే తన సోదరుల్ని క్షమాభిక్ష పెట్టారో అదే రాదు నేను కూడా అదే పదాన్ని ఈరోజు ప్రకటిస్తున్నానని కోరిక కలిగించినట్లయితే యూసుఫ్ అలై ఇస్లాం ఆయన సోదరులు ఎంతటి కారో మీరు కూడా నేటికి నన్ను ఇంతగా హింసించినప్పటికీ మనోవేదకు గురి చేసినప్పటికీ ఈ ఊరి నుండి వెళ్లిపోయిన అందరూ నన్ను హింసించినప్పటికీ ఇప్పటికీ మీరు నా సోదరులే, ఇప్పటికీ మీరు నా సోదరులే, మీ పట్ల గల నాలో ఉన్న ప్రేమ కానీ అభిమానంలో కానీ ఎటువంటి యొక్క సంబోధన అనేది జరగలేదు. ప్రారంభంలో నేను ఎలాగైతే కలగలిసి ఉంటూ మిమ్మల్ని అభిమానించే వాడిలో ఈ రోజు కూడా మిమ్మల్ని 20 సంవత్సరాల తర్వాత అదే స్థాయిలో నేను అభిమానిస్తున్నాను. నా అభిమానం ఇచ్చే రోజు యొక్క సంబోధన జరగలేదు. వారందరినీ
ఈరోజు మీపై ఎటువంటి ప్రతిచర్య అనేది తీసుకోబడదు, మీరు స్వేచ్ఛపడదు వెనుకోండి. వారందరినీ దైవతను తీసుకున్న తర్వాత కూడా తన సమయం పెట్టిన సత్యధర్మాన్ని అని ఆ విశ్వాసాన్ని తెలియ బలవంతాన తన జాతి మీద వచ్చే ప్రయత్నం ప్రవర్తన ఉంటుంది. ఆ క్షణం కూడా చెయ్యలేదు అంటే ఎంత అద్భుతమైన వ్యక్తిత్వం ప్రవర్తన ఎలా ఉంటుంది అని మనం ఆలోచించాలి. ఈ రోజు ఎటువంటి ప్రతిచర్య మీపై తీసుకోవడదు, మీరు స్వేచ్ఛాపడదు వెళ్ళాలి. ఎలాంటి వెంటనే గౌతమ అమృతానికి ప్రసాదం పొందినట్టే ప్రవర్తన ఆ సందర్భంగా ప్రపంచించిన మరొక మాట ఏంటంటే చిన్న కళకు నాకు అంటే ఏదైతే ఉందో తన వంశం పేరు చెప్పుకొని గొప్పలు పోయే లక్షణం ఏదైతే ఉందో ప్రవర్తన ఆత్మలో కానీ తొందరలో వంశ ప్రాతిపదికన ఎవరికి గౌరవం కుల ప్రాతిపదికన ఎవరికి గౌరవం అతనిలో ఉన్న నైతిక విలువల ఆధారంగానే అతన్ని నీతి పనులతో నిజాయితీ పనులతో గుర్తించడం జరుగుతుంది. కానీ కలిసే ఎవరు ఉత్తములు కాదు, పుట్టి కలిసే ఎవరు వ్యక్తులు కాదని కోసం ఆ సందర్భంలో ప్రకటించడం కూడా మనం గమనించాల్సి వస్తుంది. అలాగే మొహత్సవ బాధ అని వస్తున్నాం మక్కా పట్టణం గురించి తెలియజేస్తూ, ఎందుకంటే మక్కా నగరంలో రక్తపాతం సృష్టించడం కానీ అమ్మకంలోనికి పాల్పడడం కానీ నిషేధం. ఈ యొక్క పట్టణానికి వస్తున్న యొక్క ప్రత్యేకత ఏంటంటే సొంత తండ్రిని హత్య చేసిన